ప్రపంచంలో మరొక యుద్ధం ఖాయం. ఇప్పటికే రష్యా ఇజ్రాయెల్ ఉక్రెయిన్ యుద్ధం నడుస్తుంది, ఇంకో పక్కన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నడుస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ యుద్ధం కాబోతుంది. లెబనాన్ని హిజ్బుల్లా వాళ్ళే నడుపుతున్నారు. అక్కడి నుంచి వరుసపెట్టి దాడులు జరుపుతున్నటువంటి నేపథ్యంలో మొన్ననే సిద్ధమయ్యారు. అయితే ముందుగా తెలుసుకున్నటువంటి హిజ్బుల్లా ఏదైతే వస్తున్నటువంటి ఇజ్రాయెల్ సైన్యాన్ని దారిలో దెబ్బ కొట్టడంతో లేట్ అయ్యింది. దానికి కారణమైనటువంటి అంతర్గత శత్రువుని కనిపెట్టింది ఇజ్రాయెల్. ఆ మంత్రిని మంత్రివర్గం నుండి తీసేసింది. దాంతోపాటుగా సీరియస్ ఎఫర్ట్సే పెడుతోంది. ఇప్పుడు లెబనాన్లోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఏ క్షణంలోనైనా వెళ్ళచ్చు. అయితే రంజాన్ మాసం అయ్యాక వెళ్ళాలా, రంజాన్ మాసం జరుగుతుండగా వెళ్ళాలా అన్నటువంటిది ఒక్కటే వాళ్ళ మిలిటరీ టీం ప్రిపేర్ చేసుకుంటుంది. బట్ ఓవరాల్గా అయితే మాత్రం లెబనాన్లోకి అడుగు పెట్టడం, అట్లాగే రఫా సంగతి తేల్చడం, ఈ రెండు కూడా రాబోయే రోజుల్లో జరగబోయే యుద్ధం.